నా పేరు నాగరాజన్ నర్సీపట్నం ప్రస్తుతానికి అనకాపల్లి జిల్లా ఇది పరిపాలన అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి టైట్గా ఉంది అన్ని రేట్లు పెరగడం ఇవన్నీ ఏం చేస్తుంటారు మీరు నేను మత్స్య వ్యాపారం అండి ఇదే చేపల వ్యాపారం మార్కెట్ కొద్దిగా పెద్ద ఏమి లేదండి నాలుగు పక్కల వ్యాపారాలు ఈ కోవిడ్ వచ్చిన కంచి నాలుగు రకాలుగా ఎదిరిపోయిందండి దానితో నర్సీపట్నం మార్కెట్ ఒకటి ఓట్లేదు ఇక్కడ అది ఎందుకు ఓట్లేదో తెలియట్లేదండి ఆయన మన ఎమ్మెల్యే గారు ఎందుకు ఓట్లేదో తెలియదు మేము నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యే గారిని అడిగాం ఎమ్మెల్యే గారు ఎందుకు చూద్దాం అంటున్నాడు మరి ఎందుకు చూద్దాం అంటున్నాడు అర్థం అవ్వలేదు ఆల్రెడీ ఓల్డ్ మార్కెట్ పాడైపోతుంది రోడ్ల మీద అమ్ముకోమంటున్నాడు ఆయన ఎందుకు అమ్ముకోమంటున్నాడు ఎందుకు అలాగేస్తున్నాడు అర్థం అవ్వలేదు మాకైతే మేమైతే నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యే గారి ఇక్కడికి వెళ్ళాం కానీ మావారు ఆయన ఏం పట్టించుకోవట్లేదు అసలు మరి ఎందుకు పట్టించుకోలేదు అర్థం అవ్వలేదు కానీ మేము చాలా ఇబ్బంది పాలవుతున్నాం మార్కెట్లో ఉంటూ వ్యాపారాలు లేకపోవడం మా బాధ అయిన తెలియట్లేదండి అది ప్రెసిడెంట్ అది మేము కోరుకుంటుంది ఇంక ఇటువంటి పరిపాలన బాగోలేదని మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నామండి ఎందుకంటే మత్స్యకారులకు వలలు ఇచ్చాడు బళ్ళు ఇచ్చాడు తర్వాత పెంచుకోవడానికి చేప పిల్లలు ఇచ్చాడు అన్ని విధానాలుగా బాగుంది ఆయన ఉంటే అప్పుడు మాకు ఈయన వచ్చి మాకైతే అన్ని రేట్లు పెరిగి ఇప్పుడు వ్యాపారాలు లేవు పనులు లేవు దానితో రేట్లు పెరిగిపోవడం కూలి పనులు లేవు దానితో ఆయన ఇలాగ ప్రతి రేట్లు పెంచడం ఇలాగ చాలా ఇబ్బందులుగా అవుతుంది వ్యాపారాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మీ వ్యాపారం గతంతో పోల్చుకుంటే ఏం బాగాలేదండి అసలు ఏ అవకాశాలు లేవు మాకు వ్యాపారాలు ఏం లేవు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ పట్టించుకుని నాది ఏం లేదు ఏదో వస్తున్నాయి అండి పథకాలు అయితే ఏమున్నాయి ఆల్రెడీ ఇవి మాకు పచ్చికారులకి అయితే ఏమి లేవండి మామూలుగా అమ్మఒళ్ళకి ఇమ్మవాళ్ళు అని అంటున్నారు తప్ప ఎందుకని అమ్మఒళ్ళకి ఇమ్మవాళ్ళు మేము అడిగే అభివృద్ధి లేనిది మాకు పిచ్చింటు మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలండి నా పిల్లలు కాకపోయినా నాకులాగా ఎంతో వేల లక్షల కొద్ది పిల్లలు ఉన్నారు వాళ్ళు అభివృద్ధి రోడ్లు తర్వాత కంపెనీలు ఇటువంటివి కావాలా నాకు నా మా ఆవిడకు ఒక 20,000 నాకు 5,000 లేదా అమ్మఒడు 15,000 వేసే సరిపోద్దటండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కావాలా తెలంగాణ నుంచి బయటికి మనం వచ్చామంటే మనం ఏంటన్నా చూపించాలి అది కావాల్సింది ఇలాంటి అభివృద్ధులు అనవసరం ఇవి ఇస్తున్నాడు 5,000 10,000 ఇస్తున్నాడు ఎంత వస్తాయి నలుగు ఒక కుర్రలు కూకుని తాగితే పోద్ది ఇంక ప్రతిదీ అంతేనండి అంతకుముంచి ఏముందండి 5,000 10,000 ఏం చేస్తారు అంతకుముంచి చేసేది ఏమీ లేదు ప్రజెంట్ అయితే 5 మత్స్యకారులకు అభివృద్ధి లేదు ఏం చేసాడండి ఏం లేదు ఇక్కడ ఏం చేసే ఏం చేయలేదు ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ అలాగే ఉంది ఈ మార్కెట్ ఒకటి ఇవ్వలేదండి ఇంక అంతకుమించి ఏది అభివృద్ధి ఉందో చెప్పండి ఇది అభివృద్ధి కదా దీన్ని మంచి చేయొచ్చు కదా రోడ్ల మీద ఏడుతో యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి అక్కడ మన నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కాడ మార్కెట్ అంటే అన్నాడు కానీ రోడ్డు సైడ్ పెట్టుకుంటున్నారు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి అయినా జరిగి కానీ స్పందించలేదండి పోలీసు వాళ్ళు స్పందించలేదు అధికారులు స్పందించలేదు ఇది మున్సిపాలిటీ అట మున్సిపాలిటీ అని మాకు మాకే గుర్తులేదు ఇది పంచాయతీ ఉండేటప్పుడే బాగుండేది మున్సిపాలిటీ అండి ఇది కానీ పంచాయతీ ఉండేటప్పుడే బాగుండేది ఏ అభివృద్ధి ఉండండి ఏ అభివృద్ధి లేదు మున్సిపాలిటీ అయినా అభివృద్ధి లేదు ఇది మేనిఫెస్టో ఒకటి పెట్టారు కదా 3 సిలిండర్లు ఇస్తాము మరోపక్క మహిళలు ఉచిత ప్రయాణం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదివిస్తుంటున్నారు పథకాలు కూడా సేమ్ అలానే ఉంటున్నాయి ఈ పథకాలు ఉచిత పథకాల వల్ల ఏంటి యూజ్ ఇప్పుడు ఉచిత పథకాలు అన్నది ఆయన పెట్టిన ఈయన పెట్టిన అది వేస్ట్గానండి అభివృద్ధి కాదు మెయిన్ ఇప్పుడు ఆయన పెట్టిన ఈయన పెట్టినా కానీ అభివృద్ధిలో ఉండాలి రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి అది అంతేగాని ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే మీకు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి కావచ్చు ఏంటి తేడా ఆయన పాత్ర ఉన్నప్పుడు బాగుండేదని కొన్ని చాలా తెచ్చాడు ఆయన మా పెద్దలు ఉన్నప్పుడు ఇప్పుడు మాకు తెలిసి కూడా కొన్ని తెచ్చాడు వీళ్ళేంటి ఇప్పుడు వచ్చిన ప్రెజెంట్ వచ్చిన వాళ్ళు అయితే ఏమి క్రిస్టియన్కి ఏం తేలే ఏమి లేవు మరి ఇంకంతకంటే ఏం చెప్పింది ఏం అందలేదండి మత్స్యకారులకి ఏమీ లేదు అసలు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే వేళ్ళు ఇచ్చాడండి బులారా బళ్ళు ఇచ్చాడు ఐసర్ బళ్ళు ఇచ్చాడు 2 వీలర్స్ బళ్ళు ఇచ్చాడు అన్నీ బాగానే ఇచ్చాడండి వాళ్ళు ఇచ్చాడు చేపపిల్లలు ఇచ్చాడు తెప్పలు చిన్న చిన్న చెరువులకి తెప్పలు పెద్ద పెద్ద డాములకి అయితే బోట్లు టైప్లో ఇచ్చాడు ఆయన అన్నీ చేశాడు తర్వాత అన్ని పనులకి ఇచ్చాడు సాకలోళ్ళకి విస్త్రీ పెట్లు వాషింగ్ మిషన్లు బెమ్మాలకి అన్నీ ఇచ్చాడు కానీ మనకి చాలా ఇచ్చాడు మత్స్యకారులకి అయితే ఏం లేదు అవకాశం బాగుంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉంటాయండి ఆయన వస్తే ప్రైవేట్ కంపెనీలు అన్నా రావచ్చేమో అని ఉన్నది మాకు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద అభిమానమే కానీ మాకు అభిమానం అయిందంటే కాదు కదంటే మాకు చంద్రబాబు పెద్ద అయినా
ఆయన ఉంటప్పుడు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగోవాలని మా కోరిక. అభిమానమే సార్, పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే, కాదు అన్నా. మార్పు ఏం లేదంటారా? మార్పు ఏముందండి, ఈయన వచ్చి అసలు సుఖం లేదండి. అలా ఆ పరిపాలన ఏదో కరెక్ట్ కాదు, అది అమ్మఒడని ఇస్తాడో ఏదో ఇస్తాడో అనేది కాదు, కానీ పరిపాలన అయితే కరెక్ట్ కాదు మనకి, మంచిగా లేదు. ఎన్నపాతుడు అంటే చాలా ఆయన తెచ్చాడండి. డిగ్రీ కాలేజ్ అయితే, పాలిటెక్నిక్ కాలేజ్ అయితే, మెడికల్ కాలేజీలు అయితే, ఈ చిన్న చిన్న పార్కులు అని అయ్యాను ఇయ్యాను చాలా బాగా ఆయన రోడ్లు సిమెంట్ ఈ ఉన్నాయి, సిసి రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం సిసి రోడ్లు ప్రతి లైన్కి సిసి రోడ్డు వేస్తారు. వీళ్ళు అక్కడక్కడ ఉండిపోయి ఇంకా వేయడం మానేశారు. వీళ్ళు ప్రజెంట్ మార్కెట్ 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా మార్కెట్ వాళ్ళంటే ఏం మనం ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా ఏంటి? మరి ఆయనకి ఏం అర్థం అవ్వలేదు. మార్కెట్ ఎలా వదిలేసాడు, అంత పోసిపోయింది. పడిపోతున్న బిల్డింగ్లు డంపింగ్ యార్డ్ తయారు చేశారు చూడండి సార్, అక్కడ అదంతా డంపింగ్ యార్డ్ అయిపోయింది. మార్కెట్ అంతా ఓల్డ్ మార్కెట్, ఓల్డ్ మార్కెట్ డెవలప్మెంట్ చేసి దాన్ని శుభ్రం చేసి 10 మందికి ఉపయోగపడేలా చేయాలి, కానీ ఇలా పాడు చేయడం కరెక్ట్ కాదు కదండీ.